నమస్కారం. నైన్ చైన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బైబ్యాక్ అంటూ మోసపోయారా, మిషన్ పెట్టి నష్టపోయారా, కుంటుపడుతున్న కుటీర పరిశ్రమలను కాపాడుకుందాం. వరుత్ ద్వారా ప్రతిష్టాత్మకంగా స్థాపించబడిన స్థానిక ఎల్పిడి ఉత్పత్తిదారుల కేంద్రాలను ఏరియాల వారిగా సొంతం చేసుకుందాం. స్థానికులను ప్రోత్సహించి స్థానిక వ్యాపార యంత్రాంగాలను స్థానికులకు ఇవ్వడం వారి ప్రత్యేకత. సో ఇక ఉన్న వాటిని కాపాడుకుంటూ కొత్త వాటిని నిర్మించుకుంటూ మూతపడ్డ వాటిని తెరుద్దామని చెప్పేసి అంతేకాకుండా చేయి చేయి కలుపుదాం. ఇదే స్థానిక పరిశ్రమలను కాపాడుకుందాం. అదే వరుత్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు వరుత్ ఫౌండేషన్ చైర్మన్ గారు భరత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏంటి ఈ వరుత్ ఫౌండేషన్ అనే దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అసలు ఏంటి ఈ వరుత్ ఫౌండేషన్ అనేది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇద్దామండి. వరుత్ అంటే భిన్న జాతులు భిన్న మతాలు, భిన్నత్వంలో ఏకత్వం రావాలి. సో వరుత్ అంటే వి ఆల్ ఆర్ వన్, దట్ ఈస్ హ్యుమానిటీ. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి అంటే మనమంతా ఒకటే, అదే మానవత్వం. మానవత్వానికి మూల కారణం మాతృత్వం. సో రోధిస్తున్న గుండెల నుంచి, మహిళ గుండెల నుంచి మొదలుపడింది వరుత్. సో అవన్నీ విషయాలు పక్కన పెట్టినట్టయితే నలుగురు కూర్చొని మాట్లాడడానికి బాగానే ఉంటుంది, కానీ పొట్ట నింపే కార్యక్రమం పెట్టుకున్నాం. సో ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవుట్లెట్స్. సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా చెట్టు దృఢంగా పెరగాలంటే మీరు కొమ్మలకు పోస్తారా, నీళ్లు వేర్లకు పోస్తారా? వేర్లకు పోస్తాం. ఎందుకు? అక్కడ నుంచే పెరుగుతుంది కాబట్టి. అదేవిధంగా ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ కావాల్సింది కార్మిక వ్యవస్థ బలంగా ఉండాలి. స్థానిక కార్మిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ఆ దేశం బలంగా ఉంటుందనే గట్టి నమ్మకం. సో స్థానిక ఉత్పత్తులను మనం విక్రయించినప్పుడైతే ఆ స్థానిక పరిశ్రమలు బాగుంటాయి, ఆ స్థానికంగా ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు బాగుంటాయి, వాటికి ఒక మార్కెటింగ్ సెటప్ ఇచ్చే విధంగా ఉండాలనే కాన్సెప్ట్తోని పెట్టినటువంటి కేంద్రాలు. సో మీరు హాంకాంగ్లో ప్రొడక్ట్ కొన్నా హర్యానా ప్రొడక్ట్ కొన్నా ఒకటే. ఫస్ట్ మనం డెవలప్ కావాలంటే లోకల్లో తయారయ్యే ఐటమ్స్కి విలువనిద్దాం. మన దినసరిలో రూపాయలు 25% మన స్థానిక ఉత్పత్తులపైన విక్రయించినట్టయితే ఆ స్థానిక పరిశ్రమలకు చేదోడు బాదోడుగా ఉంటుందనే గట్టి నమ్మకం. స్థానిక వ్యాపార యంత్రాంగాలను కాపాడుకోవాలని నిర్మించబడ్డటువంటి కేంద్రాలే ఇవాళటి ఎల్పిడిఓ కేంద్రాలు. సో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలకు చేదోడు వాదోడు ఉండాలనేది మెయిన్, మా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అండ్ మీరు చెప్పింది ఓకే. అండ్ జనరల్గా చూస్తే మనం చాలామంది కూడా ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా బిజినెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పెడతారు. మీరు చూస్తే నేషనల్ సాంగ్ పెట్టారు. సో ఏ ఉద్దేశంతో దాన్ని పెట్టారు, అంటే దీనికి ఇది సూట్ అవుతుందని చెప్పి పెట్టారా? లేదండి, నేషన్ సాంగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే జస్ట్ ఒకటే చిన్న విషయం ఏంటంటే, ఈ యొక్క కాన్సెప్ట్ని ఏంటంటే ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది జనగణమన అయితే ఎలా అనుకుంటున్నాము. ఎల్పిడిఓ అనేది కూడా దేశానికి అంకితం అండి, ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రానున్న రోజులలో ప్రతి ఏరియాలో ఒక ఎల్పిడిఓ కేంద్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నా ప్రొడక్ట్లు పట్టుకొని నేను రావట్లేదండి. స్థానిక ఉత్పత్తులను విక్రయిస్తాం, స్థానిక పరిశ్రమలను కాపాడుకుందాం, వాటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఇవాళ బస్సు ఆగాలంటే బస్ స్టాండ్ ఉండాలి మొదలు. సో కేంద్రం, లోకల్ మేడ్ ప్రొడక్ట్ అంటే ఎల్పిడిఓ కేంద్రం అనేది ఉంటే అక్కడ స్థానిక పరిశ్రమలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది, చేసిన వస్తువుని పెట్టుకునే విధంగా ఉంటుంది అనే నిపంతో పెట్టినటువంటి కార్యక్రమం అండి. సో ఇది నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. అంటే జనరల్గా ఎవరికైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనం కొత్త తీసుకురావాలని చెప్పేసి కొత్తగా ఆలోచిస్తారు, బట్ మీరు ఉన్నదాన్ని ఆలోచించడానికి ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఏదైనా మీకు ఏదైనా కలిగింది, అంటే ఏదైనా అనుభవం ఎదురైందా, లేదు మీకు ఏంటి ఎక్కడో తీసుకొచ్చేందుకు మన దగ్గర ఉన్నదని ఎందుకు మనం యూజ్ చేయలేకపోతున్నాం అని ఇలాంటి ఆలోచన మీకు ఏమైనా వచ్చి ఇది స్థాపించడం జరిగిందంటారు? ఎల్పిడిఓ కాన్సెప్ట్ అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం నుంచి మొదలుపెట్టిందండి. ఉన్నపలంగా మనం మొదలుపెట్టింది ఏం కాదు, నేను భిన్న దేశాల దగ్గర, చాలా దేశాల దగ్గర ఎక్కడ పోయినా కూడా అదే విధంగా ఉంది. వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి వస్తువులకు విలువ లేకనే వలసలు ఎందుకు పోతున్నారండి? ఉన్న చోట మనకి లేదు కాబట్టి. ఎస్, ఎందుకంటే పొరుగుంటి కూర రుచిగా ఉంటుంది అన్నట్టు అది కొద్ది రోజులే, కానీ ఇంట్లో వంట అనేది ఎప్పటికైనా స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం మనకు తెలుస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం మన కళ్ళ ముందు మనం జరిగే ఒక ఐటమ్ తెలుస్తుంది. సో ఎప్పుడైనా కూడా మనం గట్టిగా, మనం ఒక ఇల్లు బాగుంటే కాదు, స్థానికంగా ఉన్న అందరం బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు స్థానిక ఓట్లకు విలువ ఉన్నదండి. ఇప్పుడు ఒక లీడర్ అవ్వాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏరియాలో క్యాంపెయిన్ చేస్తాడా, లేకపోతే పక్క రాష్ట్రంలో వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాడని చెప్పండి? పక్క రాష్ట్రంలో చేస్తుంటారు.
సో అలా మన స్థానిక ఉత్పత్తులను మనం, ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర పోరాటం ఎలా వచ్చిందంటే స్థానిక ఉత్పత్తులకి విలువ లేకుండా పోతున్నందుకే ప్రాణాలు తెగించి మన స్వాతంత్రం తెచ్చుకున్నాం. సో నేను కొత్తగా ఏం మాట్లాడట్లండి, మనం ఉన్నవాటిని మర్చిపోతున్నాము, దాన్ని గుర్తుపెట్టుకుందాం అనే కాన్సెప్ట్తో లేని వాటిని సృష్టించుకున్నవి కావాలనుకుని మనం ఇప్పుడు మనం క్రియేట్ చేసుకొని పాత వాటిని మర్చిపోతున్నాం. సో ఇవాళ కాన్సెప్ట్ని మొత్తం అందా అన్ని చోట్ల వెళ్ళాలనే ఉద్దేశంతో జనగణ మనం పెట్టాం. ఓకే, మీరు ఈ ఫౌండేషన్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు? రైట్ అండి, రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అవన్నీ. నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఫౌండేషన్స్ కార్యక్రమాలలో ఎలా చేస్తే బాగుంటుంది ఏంటిది అనే దానిపైన ఒక చిన్నప్పటి నుంచే ఒక డిజైన్ చేయబడిందండి. సో భిన్నంగా మొదలైంది. సో మీరు చిన్న వయసు నుంచే దీన్ని స్టార్ట్ చేస్తారు? ఎస్ అండి, అంటే నా గురించి తెలిసిన వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంటర్లో ఉన్నా డిగ్రీలో ఉన్నా కానీ కూడా ఇప్పుడు వరుగుతానా కానీ మీ ద్వారా 10 మంది తెలుస్తుంది కాదు. అంటే మీకు అప్పుడు అనలేదా ఎవరు ఏమొస్తుంది ఇలా చేస్తున్నావు, లోకల్ వాటికి ఎక్కడ బ్రాండ్ ఉంది, ఎక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఎవరైనా డిస్కరేజ్ చేస్తూ కానీ లేదు ఏముందిలే అందరూ కొత్త కొత్త తీసుకుని ఇంకా ఉన్న వాటిని ఎందుకు బేస్ చేసుకొని ఇలా బిజినెస్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా అన్నవాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. ఏదైనా కూడా ఇప్పుడు మనము ఏదైనా కార్యక్రమం చేసే ముందు వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ప్రోత్సహించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఏదైనా ఓడిపోయినప్పుడు ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఎవరు గుర్తించరు. సో మన వాటికి మన ఇంటి పేరుకు విలువనిద్దామనే కార్యక్రమం అండి. స్థానిక ఉత్పత్తులు అంటే ఏంటండి, మన దగ్గర మీకు ఏది పెట్టిన పేరు ఏదున్నా కానీ కూడా మీ సర్నేమ్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది, తరతరాలుగా వస్తూనే ఉంటుంది అలాగే. సో స్థానిక ఉత్పత్తులను కూడా ఒక సర్నేమ్ లాగా పెట్టుకుందాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో దీంట్లో ఏంటంటే గెలుపు ఓటమి అనేది ఏం లేదండి. సో మన యొక్క పరిశ్రమలను ఇవాళ మేక్ ఇన్ లోకల్ సెల్ ఇన్ లోకల్ అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. సో కాలుష్యానికైనా కూడా ఇప్పుడు రవాణా ఖర్చు అని అనుకోండి, కాలుష్య నివారణ అయినా ఎట్లా అవుతుందండి? సో ఎక్కడదక్కడనే పరిశ్రమలు డెవలప్ అయ్యి చిన్న చిన్న పరిశ్రమలు లేని వాటికి మనం తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడ లోకల్లో ఉన్న ఐటమ్స్ కానివ్వండి, లోకల్ ఉన్న వస్తువులకు మనం విలువనిద్దామనే దానిపైన మనం మెయిన్గా టార్గెట్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్పారు లోకల్లో ఉన్న వాటికి ఇంపార్టెన్స్ అది వాటి దగ్గర ఉంది, ఒక విషయం అనేది ఉంది మనకి ఉపయోగపడుతుంది, అందరికీ తెలుసు లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఉపయోగపడుతుంది, వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని ఉన్నా కానీ అవి ఉపయోగపడుతుంది. సో కానీ ఎందుకు బయట వాడికి ఇంట్రెస్ట్ పెడుతున్నారంటారు? సో డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ అండి. బయట వాటికి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇవాళ మీరు చూసినట్టయితే లోకల్ ప్రొడక్ట్స్కి సంబంధించి క్యాంపెయినింగ్ అనుకోండి, ప్రచారం అనుకోండి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, మునుపు ఎన్నడూ లేని విధంగా వరుత్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకెళ్తున్నామండి. సో ఎప్పుడైతే దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం స్పష్టంగా చెప్పినట్టయితే, ఇప్పుడు ఎవరిదైనా కూడా ప్రొడక్ట్ డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్, ఒక డిఫరెంట్ పండా, ఒక ఏంటంటే ఒక సెలబ్రిటీని పెట్టేసి హంగామా చేసేసి ఎస్ ఇది వాడితే నిజంగా నొప్పులు తగ్గుతాయి, ఎస్ ఇది వాడితే నిజంగా అదొకటి క్రియేషన్ అయిపోతుంది. సో అలా మార్కెటింగ్ అనేది ఒక డిఫరెంట్ పందాలు వెళ్తుంది కాబట్టి అవన్నీ నెగ్గగలుగుతున్నారు. సో లోకల్ వాటికి మార్కెటింగ్ అనేది లేకనే అంటే ఎందుకు తగ్గుతుంది అంటారు లోకల్ వాటికి మార్కెటింగ్ లేక? ఎస్ అండి, చిన్న చిన్న పరిశ్రమలకి వాళ్ళకి వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూ యంత్రాంగాలను నడిపిస్తుంటారు, అందులో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే అది వాళ్ళతో కాని పని అది. సో అంతలోనే కాంపిటీషన్ ఉంటుంది, సో దాంతోనే మళ్ళీ జాతీయ ఉత్పత్తులు ఉంటాయి, అంతర్జాతీయ ఉత్పత్తులు ఉంటాయి. సో అందులో మీరు అన్నట్టు దాంట్లో ఏమైపోతుంది అంటే లోకల్ ప్రొడక్ట్స్ ఒక వాల్యూ అనేది, కమర్షియల్ వాల్యూ అనేది లేకుండా వింటుంటే జనరల్గా ఏంటంటే మనకి రోజువారీ కొన్ని కొన్ని చూస్తుంటే అవి గుర్తుంది. ఇప్పుడు ఒక సైకిల్ మీద తీసుకెళ్ళి ఇప్పుడు మేము తయారు చేసి తీసుకొచ్చారా దానికి పెద్ద పట్టించుకోరు, పెద్ద వెహికల్లో వచ్చి దానికి హంగామా చేసి నానా రకాలుగా దాన్ని డెవలప్ చేసి దానికి అనౌన్స్మెంట్ ఇచ్చి నానా రకాల మీరు ప్రకటనలు అట్లా ఇచ్చి చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎందుకు అలా అట్రాక్ట్ అవుతున్నారంటారు? సింపుల్గా అండి, ఇప్పుడు ఏదైనా ఒక షర్టో టీ షర్టో ఏదైనా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మంచి క్వాలిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఏం నేమ్ లేకుండా పెట్టారు అనుకోండి, ఎవరు కొనరు. అదే దానికి ఒక బ్రాండ్ లోగో పెట్టేశారనుకోండి, బ్రాండెడ్ కంపెనీ లోగో పెట్టేశారనుకోండి, ఎగబడి ఉంటారు. ఎందుకు? పొద్దున్న లేవగానే పత్రికలలో ఉంటుంది, టీవీలలో యాడ్స్ వస్తుంటాయి. సో దానికంటే ఒక కమర్షియల్, అదే చెప్తుంది కమర్షియల్ యాంగిల్లో వీటికి ఒక వాల్యూ లేకనే లోకల్ ప్రొడక్ట్స్కి డిమాండ్ లేదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి, చాలామంది చేస్తున్నా చేయట్లేదు అనట్లేదు, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి, బలంగా స్టార్ట్ చేయాలి, గట్టిగా స్టార్ట్ చేయాలి, అందరూ సహకరించాలి. ఇది ఒకరి వల్ల అయ్యే కార్యక్రమం కాదండి, ఎందుకంటే ఎక్కడ ఉత్పత్తులు అక్కడ అమ్మే విధంగా ఉండే కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి. సో అందరు సహకారం ఉండాలి, అలా అయితేనే ఇది కార్యక్రమం ముందుకెళ్తుంది అంతే తప్ప, లేకపోతే 4 రోజుల టీవీ షోకి పరిమితం అయిపోతుంది. ఓకే అండి, ఇది ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారు, అంటే ఎడ్యుకేటెడా నాన్ ఎడ్యుకేటెడా? అందరికీ యూస్ఫుల్గానే ఉంటుందండి. ఓకే, ఇవాళ ఇంట్లో అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికి యూస్ఫుల్గా ఉండే అవుట్లెట్స్గానే ఉంటాయి.
సో ఇందులో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా వ్యాపారం చేయాలని వెనక ముందు అవుతూ పెడితే ఇలా నెగ్గగలుగుతామా లేదా అనే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది చేయాలనుకుంటారు చేయలేకపోతుంటారు. సో వాళ్ళకెంత ఇదంతా ఒక సెట్ అంతా ఎలా ఉంటుంది అవుట్లెట్స్ యూనిఫామ్ డిజైన్స్గా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కానీ యూనిఫామ్ డిజైన్స్గా ఈ అవుట్లెట్స్ ఒకటి మనం సెట్ చేయబడినాయండి. సచ్ దట్ ఎక్కడ పోయినా కానీ కూడా ఈ ఎల్పిడి అవుట్లెట్స్ యూనిఫామ్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే అక్కడ లోకల్లో తయారయ్యే ఐటమ్స్ ఏం తయారవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాకి వెళ్ళారు, సో మీ జిల్లాలో మీకు ఒక ఎల్పిడి అవుట్లెట్ ఉంది, అక్కడ తయారయ్యే ఐటమ్స్ ఇక్కడ లేని ఐటమ్స్ ఏం డెవలప్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పరిశ్రమ పెడితే బాగుంటుంది, ఏ పరిశ్రమ పెడితే మనకు నెగ్గగలుగుతాం ఇక్కడ అంటే పలానా ఐటమ్ పెట్టండి ఇక్కడ, అక్కడ తయారవుతుంది, మళ్ళీ ఒక చిన్న పరిశ్రమ డెవలప్ అవుతుంది. సో దట్ అక్కడ ఒక అవుట్లెట్కి బలంగా ఉండే విధంగా ఉంటుంది. ఓకే అండి. అలానే మనం చూసుకుంటే చాలామంది కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళు కూడా ఉంటారు, బట్ వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? వ్యాపారం అనేది పెట్టుబడితోనే కూడుకున్నటువంటి విషయం కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్స్ అనేది బ్యాంక్స్ కూడా ఇవాళ మాకు అప్రోచ్ అయ్యా, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ముద్రా లోన్స్ అనేసి అండ్ మిగతా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా కోఆపరేటివ్గా ఉన్నాయి బ్యాంక్స్ కూడా. సో వాళ్ళు బ్యాంక్స్ని అప్రోచ్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి సబ్మిట్ చేసేసుకొని వాళ్ళు అలా వెళ్ళొచ్చు. కొన్ని కార్పొరేషన్స్ నుంచి కూడా వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు. సో దీనికంటూ ఒకటి సిస్టమాటిక్ వేగా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం చేస్తున్నాం, ఇందులో పెడితే నష్టమా లాభమా, ఎందుకంటే మేము ఒకవేళ వాళ్ళకి అవుట్లెట్ కనుక ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు నడవలేదనుకోండి, వీఆర్ టేకింగ్ 100% రిటర్న్ బ్యాక్. అంటే అందుకోసం చెప్తున్నాను భరోసా ఇచ్చే విధంగా వీఆర్ టేకింగ్ 100% రిటర్న్ బ్యాక్. ఎందుకంటే ఇందులో అన్ని ఐటమ్స్ అన్ని నడిచే విధంగానే ఉన్నాయి కానీ పోతే ఫ్యాన్సీ స్టోర్ కాదు, అదే చెప్తున్నాను. నిత్యావసర వస్తుల ఉత్పత్తులకు సంబంధించినటువంటి కేంద్రాలు ఇందులో కేవలం స్థానిక ఉత్పత్తులే కాదండి, కేవలం ఒక స్థానిక ఉత్పత్తులనే మనము ఎందుకంటే వాటికి ఒక అడ్వర్టైజ్మెంట్ లేదని కాబట్టి మనం స్థానిక ఉత్పత్తుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ మిగతా ఐటమ్స్ ఉన్నాయి. దీని యొక్క కేంద్రాల ఎల్పిడిఓ కేంద్రాల ప్రత్యేకతలు ఏంటి అంటే స్థానిక ఉత్పత్తులు, జైలు ఉత్పత్తులు, జాతీయ ఉత్పత్తులు, అంటే జాతీయ ఉత్పత్తులలో ఆట సామాగ్రి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ దాని తర్వాత వెజిటేబుల్స్ కూరగాయలు ఒకవేళ మీరు స్థానికంగా పండించే వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది. అండ్ శుభ్రపరిచే పరికరాలు, డిస్పోజబుల్ ఐటమ్స్, ఇవాళ డిస్పోజబుల్ ఐటమ్స్కి చాలా క్రేజ్ అండ్ డిమాండ్ ఉందండి. సో ప్లాస్టిక్ ఎలా వాడాలి, ఏ ప్లాస్టిక్ వాడాలి అంటే మైక్రాన్స్, సో పర్యావరణాన్ని ఎలా రక్షించుకుంటుంది, ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్ ఈ రెండింటిని నిషేధించడం అంటే కొంచెం కష్టమైన పని అండి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఏ ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్కి వాడాలి, ఏ ప్లాస్టిక్కి నాన్ ఫుడ్ గ్రేడ్ ఐటమ్స్ అండ్ పేపర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి 2 డేస్ ట్రైనింగ్ ఉందండి. ఆ ట్రైనింగ్లు ఇవన్నీ మనం క్లియర్గా సో ప్లాస్టిక్ యూసేజ్ ఎలా చేసుకోవాలి ఏంటనే దానిపైన ఒక ట్రైనింగ్ ఉంటుంది. దీంతోపాటు ఈ ఆర్ ప్రత్యేకతలతో పాటు మనకు రీసెంట్గా హెచ్పీ గ్యాస్ అంటే 5 kg అప్పు సిలిండర్స్ ఈ యొక్క కేంద్రాలలో దొరికే విధంగా హెచ్పీ వాళ్ళతో ఒప్పందం జరిగిందండి. అండ్ దాని తర్వాత ఏసీటీ ఉత్పత్తులు, బన్యాన్స్ అండ్ టీషర్ట్స్ వాళ్ళ అంటే మన బన్యాన్స్ లేవని అనట్లేదు, ఉన్నాయి కానీ అది మన లోకల్ ప్రొడక్ట్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్, దాన్ని మనం కాపాడుకోవాల్సిన అంటే దాన్ని వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. సింపుల్గా చెప్పాలంటే మన దినసరిలో 1 రూపాయి ఖర్చు పెట్టే దాంట్లో 25% మీరు కనుక స్థానిక ఉత్పత్తులపైన ఖర్చు పెట్టినట్టయితే చెప్పకనే చెప్పినట్టు అక్కడ ఉన్న పరిశ్రమలు వాటిలో పోల్చుకుంటే మన దగ్గర ఉండే కాస్ట్ పరంగా కూడా తక్కువగా ఉంటుంది. కాకపోతే 1 రూపాయి ఎక్కువైనా పర్లేదు కొనొచ్చు, స్థానికంగానే ఉంటుంది కదా. అవును, మీ ఇంటి డబ్బు మీ ఇంటి దగ్గరనే ఉంటుందనే కాన్సెప్ట్ ఉంది. అంటే మనిల్లు అనేది మన వస్తువు అనేది అందరిలో రావాలి, అప్పుడే కింద నుంచి దృఢంగా దేశం ఆర్థికంగా డెవలప్ అవుతుంది అనేది ఒక సంకల్పం. ఈ సంకల్పాలకి అందరు సహకరించాలి. అండ్ సింపుల్గా ఇంకా డీప్గా మీకు వెళ్ళాలంటే మీరు 4 రెడీమేడ్ షర్ట్స్ కొంటే 1 టైలరింగ్ షర్ట్ కొనమని చెప్పే సంస్థ, అక్కడ ఉన్న టైలర్ వచ్చేసి ఇక్కడ ఎల్పిడిఓ కేంద్రాలు డబ్బులు ఇస్తాడని కాదు, అది టైలరింగ్ అనేది ఒక పరిశ్రమ. అలా చాలా ఉన్నాయి, కమ్మరి కుమ్మరి ఎన్నో ఉన్నాయి అన్నిటి. ఇప్పుడు మామూలుగా పాట్స్ అనేటివి మీరు మేజర్ ఎక్కడ ఏ షాప్స్లో కూడా మీకు కనపడదు, ఎక్కడో వాళ్ళు చెట్టు కిందనో లేకపోతే లైట్ల కిందనో ఎక్కడో. సో మేము వెళ్ళేసి అక్కడ ఉన్న పాట్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే కుండలు తయారు చేసే వాళ్ళకి మా అవుట్లెట్లో అలా పెట్టాం, వాటికంటూ ఒక కమర్షియల్ వాల్యూని క్రియేట్ చేసాం. ఎస్, కుండలకు కూడా ఇలాంటి అవుట్లెట్స్ అలా స్థానం ఉంది అనేసి, ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి పాట్ మేకర్స్ కానీ ఏమైనా కూడా స్ట్రీట్లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఒక చిన్న చూపుతోనే చూడడం వల్ల ఏమైపోతుందంటే వాటికి వాల్యూ ఉండదు, వాళ్ళకి రోజు కూలి కూడా పడట్లేదు తయారు చేసినందుకు. సో అనుకో ఒక కమర్షియల్ వాల్యూని క్రియేట్ చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా
మెయిన్గా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. అండ్ దీనికి ఒక డీలర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని రన్నింగ్ అవుట్లెట్స్ చూడండి. ఓకే ఓకే, గుడ్డిగా ఏదో ఎన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు, రన్నింగ్ అవుట్లెట్స్ చూడండి, వెదర్ దే ఆర్ వర్కింగ్ అవుట్ ఆర్ నాట్, అంటే నడుస్తున్నాయా లేవా, ఇలా నిత్యావసర వస్తువులు ఉన్నాయా లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయా. సో ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియాకి ఈ యొక్క ప్రత్యేకతలను ముందు పెట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఓకే అండి, మరి మనతో మాట్లాడిన ఫస్ట్ కాల్ లైన్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి లత గారు. నమస్తే అండి సార్, ఉన్నారు, ఏం మాట్లాడుకో, ఒకసారి మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే, రైట్ అండి. ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవుట్లెట్స్ అండి. అంటే ఎలా అంటే ఇది ప్రతి మండల్ అండ్ మున్సిపల్ డివిజన్ వైజ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో వరుత్ ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తుందండి. సో ఏంటంటే ఒక మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్, ఒక బస్ స్టాండ్, ఒక ఆరోగ్య కేంద్రం ఎలా ఉంటుందో రానున్న రోజులలో ఎల్పిడిఓ కేంద్రాలు కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో స్థాపించబడ్డటువంటి కార్యక్రమం అండి. ఓకే, ఎస్ అండి, మీరు మా వరుత్ ఫౌండేషన్ వెబ్సైట్ ఒకసారి మీరు చూడండి, మీకు అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో వ్యాపారం కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ అండ్ మీ యొక్క రీటైల్ స్కిల్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. గ్రేట్, థ్యాంక్ యూ అండి ఆశ్రత్ గారు. సరే అండి, మనల్నే మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా దీనికి సంబంధం ఉన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక చిన్న ఇచ్చారు, హింట్ ఇచ్చారు. సో ఏంటి అసలు మీరు పెట్టిన ఈ ఫౌండేషన్కి, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏమైనా రిలేషన్ ఉందా, అంటే ఏ రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ఐ మీన్ వాళ్ళకి రిలేషన్ ఉందని చెప్పేసి మీరు చెప్పగలరు? రైట్ అండి, ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి, వాళ్ళు పాటుపడింది స్థానిక ఉత్పత్తులు, స్థానిక ప్రజల గురించి వాళ్ళు ప్రాణాలను అర్పించారు. మెయిన్ కాన్సెప్టేనండి, నేను కొత్తగా ఏం మాట్లాడట్లేదు. మన ఉత్పత్తులను మనం కాపాడుకున్న, మన స్వతంత్రం తెచ్చుకొని, మన ఉత్పత్తులను మనం కాపాడుకొని, మన స్థానికులు బాగుండాలి, మన స్థానిక పరిశ్రమలు బాగుండాలి, మనకంటూ ఒక స్వతంత్రం ఉండాలి, వాళ్ళ యొక్క త్యాగాలకు విలువనిచ్చే విధంగా ఈ యొక్క స్థానిక ఉత్పత్తుల కేంద్రాల పేర్లు కూడా స్వతంత్ర పరుల పేర్లు పెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నామండి. స్వతంత్ర పరులు ఉండొచ్చు, మనకు సంబంధించి ఇప్పుడు మన దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికులు ఉండొచ్చు, దేశం గర్వించదగ్గ వ్యక్తులు ఉండొచ్చు. సో అలా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్, ఎందుకు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ పెట్టాలి అనేది ఎందుకు అనేది ఇప్పుడు మీరు ఒక మంచి గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఆ స్థానిక ప్రజల కొరకు వాళ్ళు ప్రాణాలను అర్పించారు, ఎప్పుడో వాళ్ళ పుట్టినరోజుకో వాళ్ళ యొక్క వర్ధంతికో కోవత్తులు పట్టుకోవడం కాదు, ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మన మనసులో ఉండాలి అనే నెపంతో పెట్టినటువంటి కార్యక్రమం. అందుకోసం వరుత్ అంటే నా పేరో లేకపోతే నా ఇంటి పేరో కాదండి, వి ఆల్ ఆర్ వన్, దట్ ఈస్ హ్యుమానిటీ. మానవత్వం గురించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు, ఒక కులం గురించో, ఒక మతం గురించో, ఒక ప్రాంతం గురించి ప్రాణాలు అర్పించలేము మన స్వతంత్ర పౌరులు. స్వతంత్ర భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పోట్లాడి పోరాడి మన యొక్క స్వాతంత్రం తెచ్చారు వాళ్ళు. సో వాళ్ళ పేర్లని మర్చిపోయకుండా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ స్వతంత్ర పౌరులై ఉండాలి, లేకపోతే దేశాని గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే దేశం గురించి పాటుపడిన వ్యక్తి అయినా ఉండాలనేసి. దానికి ఉదాహరణ ఏంటంటే మాకున్న అవుట్లెట్స్ ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాను. ఇప్పుడు మాది ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి, మోడల్ అవుట్లెట్ వచ్చేసి కార్గిల్ ఎంటర్ప్రైజెస్, ఓకే రైట్. అండ్ సెకండ్ అవుట్లెట్ వచ్చేసి సిఎస్ ఆజాద్ అట్ చంపాపేట్, రైట్. అండ్ థర్డ్ అవుట్లెట్ వచ్చేసి ఏక్తా, అందరం కలిసి ఉండాలి అనేది. ఎస్. అండ్ ఫోర్త్ అవుట్లెట్ అమన్గల్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, రైట్. ఫిఫ్త్ వచ్చేసి మహారాణా ప్రతాప్. అండ్ సిక్స్త్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవుట్లెట్. సెవెంత్ వచ్చేసి వివేకానంద. ఎయిత్ వచ్చేసి మేజర్ పద్మపాణి ఆచార్య అవుట్లెట్, కార్గిల్లో చనిపోయినటువంటి మేజర్. ఆ అవుట్లెట్ కూడా మేము ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి స్వతంత్ర పరులు మన ఈ లక్ష్మీ నరసింహాచారి గారితో ఇనాగ్రేట్ చేసామంటే, అవుట్లెట్ వచ్చేసి మేజర్ పద్మపాణి అవుట్లెట్ వచ్చేసి ఆచార్య, మన చారులత ఆచార్య వైఫ్ ఆఫ్ పద్మపాణి ఆచార్య గారు ఓపెన్ చేశారు. సో ఇవన్నీ ఎందుకంటే సింపుల్గా వాళ్ళ యొక్క త్యాగాలను మనం మర్చిపోవద్దు, ఆ త్యాగాలను గుర్తుపెట్టుకుంటూ, అంటే
ఎందుకు ఉండొద్దు వాళ్ళ పేర్లు అనే దానిపైన మొదలుపెట్టాం. చాలా మటు కూడా ఎందుకంటే అదొక డిఫరెంట్ యాంగిల్లో చాలా మంది ఇప్పుడు పెట్టే బిజినెస్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ హీరో పేరో హీరోయిన్ల పేరో లేదు ఇంకేదో సంథింగ్ పెడుతున్నారు. బట్ మీరు డిఫరెంట్గా భిన్నంగా మీ కాన్సెప్ట్ ఎలా కొత్తగా ఉందో లోకల్ని డెవలప్ చేయాలి, లోకల్ ఐటమ్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి మీరు ఎలా అయితే అనుకున్నారో దానికి తగ్గట్టుగానే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు కూడా పెడితే వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మర్చిపోకుండా వాళ్ళని గుర్తుంచుకుంటూ మన జాతీయతను కూడా కాపాడాలన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు తాతలు నాటిన తాటి మనుమళ్ళకు ఉపాధి అవకాశాలను చూపిస్తుంది. ఇవాళ ఎల్పిడిఓ కేంద్రాలు ఇవాళనే రిజల్ట్ రావడానికి అది మొక్క వెంటనే కాయలు కాస్తాను కాదు, రానున్న తరానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే దేశంలో ఉన్న 7936 పైన ఉన్న మండలాలలో ఒకసారి మీరు ఆలోచించండి, స్వాతంత్ర పరులు పేర్లు ఇవన్నీ ఉండేసి ఇలా ఉండి ఉంటే ఎలా ఉంటుంది? స్థానిక ఉత్పత్తులు విక్రయించుకుంటా అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు, పెద్ద దేశానికి కావాల్సింది చిన్న చిన్న పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు కావాల్సింది. ఇవన్నీ మనము స్వాతంత్రానికి ముందు మాట్లాడుకునే ఇవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నాము. ఎస్, సాఫ్ట్గా ఉండి సూపర్ మార్కెట్స్ లేకపోతే హైపర్ సూపర్ మార్కెట్స్లో అయ్యే ఖర్చులో లైట్స్కి అయ్యే ఖర్చులలో ఎల్పిడిఓ అవుట్లెట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాననేసి చెప్పి మరీ స్టార్ట్ చేస్తాం. మినిమం బేసిక్ 160,000 రూపీస్ నుంచి బేసిక్గా ఒక అవుట్లెట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దానికంటూ ఎలా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్న దానిపైన డిజైన్ చేయబడిందండి. సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. అండ్ ఫస్ట్ 50 అవుట్లెట్స్ అనేది కూడా జనరల్ కేటగిరీలో ఇస్తున్నామండి, ఎవరికైనా ఇస్తున్నాం. దాని తర్వాత వ్యాపార రంగంలో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గానో లేకపోతే ఇంకేదో కాకుండా వ్యాపార రంగంలో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో. అయితే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఒక వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేసి ఇలా లోకల్ ప్రోడక్ట్ గురించి డెవలప్ చేయాలని చెప్పేసి మీరు ఎలా ఎదుటి మనిషిని ఎలా ఇందులోకి మోటివేట్ చేస్తారు? మీరు కష్టం అనిపించిందా ఫస్ట్ మీరు అలా చేసినప్పుడు, లేదు వాళ్ళే తెలుసుకున్నారా మీరు చెప్పిందని అర్థం చేసుకొని? ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మేము ఏదైనా కూడా చేసిందే చెప్పామండి. సో ఎప్పుడైనా కానీ కూడా చేస్తానన్న దానికి నమ్మకం అనేది ఉండదండి, చేసింది చెప్పేదానికి 100% నమ్ముతారు, అక్కడ రిజల్ట్ కనబడుతుంది. ఇప్పుడు నేను మీకు అవుట్లెట్స్ పేర్స్ చెప్పాను, నేమ్స్ చెప్పాను. స్వతంత్ర పరులు పేర్లు ఏమేమి పెట్టాలనుకుంటున్నాము అనేది వేరుంటుంది, పెట్టినాము అనేది వేరుంటుంది. సో చేసాం ఇది. ఓకే, సో ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. సో నమ్మకం అనేది ఇప్పుడు మీకే, ఇప్పుడు మీరేమనుకోవచ్చు అరే ఒకసారి వెళ్ళి చూడాలి ఎలా ఉంది అవుట్లెట్స్ అనేది అనిపించుండొచ్చు, చూసే వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు. చూసినప్పుడు అక్కడ మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అనిపించడానికి చూడాలని మేబీ అందరూ అనుకుంటున్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బేసిక్స్ మాట్లాడుతున్నాము, సో ఆ బేసిక్స్ని మర్చిపోవద్దు అనే కాన్సెప్ట్తో ఈ యొక్క స్థానిక ఉత్పత్తుల కేంద్రం ఏర్పరచాము. ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్న వాటి విలువ గురించి చెప్తున్నారు, జనరల్గా ఏంటంటే అందరూ ఎక్కడ ఉన్న వాటి గురించి మాట్లాడతారు, కానీ మీరు స్థానికంగా మన దగ్గరమే బంగారం ఉంది బట్ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ డైమండ్ అండి, బట్ వి నీడ్ టు షైన్. సో వీటిని ఏంటంటే వాటిని వెలుగులోకి తీసుకురాకనే ఇవాళ వెలవెలలాడుతున్నాయి. అవును, ఎస్. సో మేజర్గా ఏంటంటే ఎవరిని నమ్మించాలో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఏదో బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవాలనో కాదండి. సో లోకల్లో ఉండే ఇండస్ట్రీస్ బాగుండాలి, అక్కడ స్థానిక వ్యాపార యంత్రాంగాలు స్థానికులకే ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివన్ టు లోకల్ పర్సన్ ఆఫ్ దట్ ఏరియా. ఓకే, ఓకే. భరత్ గారు, జనరల్గా మనం చూస్తే లేడీస్కి ఉంటారు, లేడీస్కి బిజినెస్ చేయాలని కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ ఏ బిజినెస్ పెట్టాలో తెలియదు. ఒకవేళ పెడితే ఎలా రన్ అవుతుందో, ఇన్ కేసు ఇప్పుడు మీరు చెప్పినట్టు లోకల్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫారెన్ వాడికి లేదా అదర్ అదర్ బ్రాండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసినా కానీ పెద్ద సక్సెస్ అంతగా ఏం కనిపించరు. సో లేడీస్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? రైట్ అండి, ఇది ఏంటంటే అది చెప్పాను కదండి, ఒక సిస్టమేటిక్గా ఉండే విధంగా ఉండేది కాబట్టి లేడీస్ అయినా కానీ కూడా రిటైర్డ్ పర్సన్స్ అయినా కానీ కూడా ఎవరైనా కానీ కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైనా కూడా రిస్క్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, ఇందులో నెగ్గగలుగుతామా లేదా అనేది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది, దాని తర్వాత పెట్టుబడి పెట్టిన దాంట్లో మనకి వాళ్ళకి మోటివేట్ చేయాలి, ఇదంతా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకుంటుంది. సో మేమేం చేసామంటే ఈ యొక్క యూనిఫామ్ డిజైన్ చేయడం వల్ల ఏమైపోతుందంటే రేపు పొద్దున వాళ్ళకి ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఎందుకు పెట్టామో బాబు అనే ఫీలింగ్ ఏమైనా కలగదు, 100% కలగదు. కలిగినా కానీ కూడా వీఆర్ రెడీ టు టేక్ బ్యాక్ ప్రొడక్ట్స్, ఆన్ ప్రొడక్ట్స్ 100% రిటర్న్ బ్యాక్, బికాస్ అవన్నీ నిత్యావసర వస్తులే. అవును, ఓకే.
సో రన్ ఒక అవుట్లెట్ రన్ అవ్వట్లేదు అంటే ప్రొడక్ట్స్ కంటే పర్సన్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ద వే యూ గివ్ ద వే యూ గెట్. సో ఆ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాను అనమాట. సో అందరికి యూస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరైనా వచ్చిన ఇప్పుడు మామూలుగా మీరు ప్రతి ఏరియాలో ఎవరో ఒకరు వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరో అరే నువ్వు ఏం చేయలేకపోతున్నావు ఏం రా నువ్వు అసలు అటు జాబ్ రావట్లేదు నాకు ఏది రావట్లేదు అది ఆ బిజినెస్ అని పెట్టావు ఈ బిజినెస్ అని పెట్టావు ఏంది ఒకటి కూడా ఏం చేయలేకపోతున్నావు సక్సెస్ చేయలేకపోతున్నావు అలా వాళ్ళు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే ఓకే ఎందుకో ఎందుకో అంటే నా దగ్గర చాలామంది వచ్చారు ఇలాంటివి కేసెస్. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ నాన్ననో వాళ్ళ మదరో ఎవరో కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి వేస్ట్ కాకుండా ఉండాలి అనే తపనతోని వాళ్ళు చెప్తారు అంతే తప్ప అతను చెడిపోవాలని చెప్పరు. ఓకే సో అలా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓకే భరత్ గారు. అండ్ అలానే మనం చూస్తే మీరు ఇప్పుడు తెలంగాణలో పెట్టారు సో నెక్స్ట్ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఇవి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారు? రైట్ అండి, ముందే చెప్పాను కదండి మీరు ఫస్ట్ అడిగారు జనగణమన ఉట్టి తెలంగాణలో పడతారా మొత్తం భారతదేశం మొత్తం పడతారండి? మొత్తం పడతారు కదా. ఎస్, 29 రాష్ట్రాలు 7 కేంద్ర ప్రభుత్వాలు అంటే ఫస్ట్ మన స్థానికంగా మనం ఇక్కడ బలంగా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరికీ వినపం అండి. ప్రాముఖ్యత తెలుసుకొని ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించండి. ఓకే, ఇది ఒక్కడి వల్ల కార్యక్రమం కాదు. ఓకే గారు, రైట్ తప్పకుండా మీరు కోరుకున్నట్టు కూడా స్థానికంగా ఉన్నవాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మేము కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేము మాకు అర్థమైంది అంటే డెఫినెట్గా మన దగ్గరమే బంగారం ఉంది సో మనం వాడుకుంటే అది బాగా పనికొస్తుందని చెప్పేసి మీ మాటలో బాగా అర్థమైంది. సో చూసారు కదండి వరద్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గరే బంగారం ఉంది వాడుకుంటే అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తుంది. సో మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కమిషన్ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్ని క్లియర్ చేసుకుని చక్క మీరు బిజినెస్ చేసి మంచిగా సక్సెస్ అవ్వచ్చు. సో చూసారు కదా ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.